हाय हेलो नमस्ते नैन जबरदस्त आर्टिस्ट बुलेट भास्कर असमपी टीम नीचे वन आफ् दि टीम लीडर अपारा मुझे सीएनएन न्यूज 18 की व्यूवर्स अंदर की हृदयपूर्वक प्रेमपूर्वक नमस्कार तेजेसकूज मैं आर्के टाकीस पताक पलकुर्ति कोंडय गार निर्मात का एग्जिक्यूटिव प्रोड्यूसर का वेंकट नायडू गार संयुक्त निर्मित संतोष पारवार डायरेक्टर गार डायरेक्शन मंची मूवी ब्यूटीफुल टाइटल प्रियतम यह चित्र चाला मंदी बेस्ट कॉम्बिनेशन्स चित्र मोर एवर मा जबरदस्त चाल मंची अवकाश मम्मी प्रोत्साहन सदर्भंग दर्शक संतोष पारवार गार की अलगे कोंडय गार की वेंकट नायडू गार की धन्यवाद तेजेसकोजु रचरवि गारु बौदी रपारो नेनु अलगे सत्यपंड गारु कांबिनेशन ब्यूटिफुल सीन चेयडं जरिगिंदि अलगे चित्रं मंचि घन विजयान्नि साधिंचालनि मरिन्नो चित्रालु आर्के टाकीस पेर मीद रावालनि मनस्फूर्तिगा कोरुकुंटू ऐ विश यू गुड लक अंड गाड ब्लेस यू एंटायर यूनिट आफ् प्रियतम अपारो गारु మీకు ఉన్న సపోర్ట్ జబర్దస్త్ కంటే ముందు మీ మిసెస్ yes తన గురించి ఏం చెప్తారు చెప్పండి నా భార్య సుబ్బలక్ష్మి నాకు చాలా చాలా సపోర్ట్ వైబికా జీరోస్ మీ అందరికీ నేను ఆసమ అప్పిగా అపారాగా పరిచయం కాకముందు నేను ఒక ఉద్యోగస్తుని ఆఫ్టర్ దట్ నేను రంగస్థల నటుని దాని తర్వాత బుల్లితెర నటుని దాని తర్వాత సినిమా నటుని నా భార్య సహకారం లేనిదే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు నా భార్య అట్ ది సేమ్ టైం నా పిల్లలు అలాగే మా అమ్మ నాన్న చిన్న జీవితంలో నేను ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నానంటే కారణం నా భార్య సుబ్బలక్ష్మి ఫుల్ సపోర్ట్ ఈ సందర్భంగా నా శ్రీమతికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అలాగే ఇంకా నేను చిత్రరంగానికి రావడానికి గల కారణం ద ఫేమస్ ఫిల్మ్ స్టార్ కోచర్ ఎంతోమంది హీరోలకి శిక్షణ ఇచ్చినటువంటి సుమారు 140 మంది హీరోలకి శిక్షణ ఇచ్చినటువంటి గురువు ద స్టార్ మేకర్ శ్రీ ఎల్ సత్యానందం మాస్టర్ గారి ద్వారా నేను చిత్రరంగానికి పరిచయం అయ్యాను నా ఫస్ట్ సినిమా శుభవేళ ఉషాకిరణ్ మూవీస్ రామోజీరావు గారి చిత్రం దర్శకులు బివి రమణ గారు తేజ గారు మాకు చిత్రరంగానికి పరిచయం చేశారు అలాగే నాటక రంగానికి మాదేటి వెంకట లక్ష్మణరావు గారు పరిచయం చేశారు ఆ తర్వాత నా దేవుడు ఈ నవ్వుల ప్రపంచంలోకి నన్ను తీసుకొచ్చినటువంటి శకలక్ శంకర్ గారికి శకలక్ శంకర్ గారు పరిచయం చేసినటువంటి బీబి వినాయక్ గారి శిష్యుడు వీడు తేడా బ్రదరా బొమ్మాలి అక్షర తర్వాత లండన్ బాబులు ఈ సినిమాల దర్శకుడు బి చిన్నకృష్ణ గారి ద్వారా నేను శకలక్ శంకర్ గారి పరిచయం కావడం ఆయన ద్వారా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ద పాపులర్ షో అయినటువంటి మల్లిమాల ఎంటర్టైన్మెంట్స్ ఆభరణం జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో జర్నీ హ్యాపీగా ఉంది జబర్దస్త్కి రాకముందు ఒక 40-50 సినిమాలు చేస్తే జబర్దస్త్కి వచ్చిన 2.5 సంవత్సరాలు 150 సినిమాలు చేశాను దీని అంతరికి కారణం జబర్దస్త్ మల్లిమాల ఎంటర్టైన్మెంట్స్ మా దేవుడు శకలక్ శంకర్ గారికి అలాగే మా ప్రొపరేటర్ గారి మల్లిమాల ఎంటర్టైన్మెంట్స్ అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి దీప్తి మేడం గారికి నమస్కారం మీరు మంచి మీరు జబర్దస్త్ రాకముందే ఒక మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అని కూడా విన్నాం సార్ నిజమేనా నేను 86లోనే చేశానండి మిమిక్రీ కళాకారుడిగా నేను ఎప్పుడో చేశానండి నేను రంగస్థలం సాంఘిక నాటకాలతో ప్రారంభమైంది పౌరాణిక నాటకాలతో ప్రారంభమైంది బుర్రకథలతో ప్రారంభమైంది జానపద గీతాలకు కోరస్ యాంకరింగ్ చేసేవాడిని తర్వాత అక్కడి నుంచి ఇంకా బుల్లితెర వెండితెర ఇవన్నీ చేసాం హ్యాపీగా జబర్దస్త్లో అసలు మీ ప్రవేశం ఎలా జరిగింది చెప్పాను కదా ఇంతకుముందు శకలక్ శంకర్ గారి ద్వారా బి చిన్నకృష్ణ గారు నన్ను పరిచయం చేశారని నాకు బాగా పాపులర్ వచ్చింది శకలక్ శంకర్ తర్వాత రచరవి గారి ద్వారా విఏడిఐఎన్ఏ వదిన అనే డైలాగ్ కానీ బిఏవిఏ బావ అనే డైలాగ్ కానీ తర్వాత వాట్ ఆర్ యూ టాకింగ్ గివ్ మే బిగ్రౌండ్ ఆఫ్ ఎ ప్లస్ దాని తర్వాత నేను పంచప్రసాద్తో వన్ ఆఫ్ ది టీమ్ లీడర్గా చేశాను నేను సోలో టీమ్ లీడర్ చేశాను తర్వాత చలాకి చంటి గారి దగ్గర కంటెస్టెంట్గా పనిచేశాను ఆఫ్టర్ దట్ నేను సోలోగా టీమ్ లీడర్ చేసిన తర్వాత ఇప్పుడు బుల్లెట్ భాస్కర్ గారితో నేను సహకార టీమ్ లీడర్గా ఉన్నాను మీరు విఏడిఐఎన్ఏ ఇది ఇట్లాంటి ఒక ప్రొనౌన్సియేషన్ ఇచ్చినప్పుడు మీ పిల్లలు కానీ మీ మిస్సెస్ కానీ ఎట్లా నాట్ ఓన్లీ పిల్లలండి యావత్తు మన తెలుగు వారందరికీ నేను ఒక మాటలో చెప్పాలంటే ఇంట్లో లేడీస్ ఎవరు వాళ్ళ వదిన మనల్ని వదినాను పిలవరు విఏడిఐఎన్ఏ వదిన అనే పిలుస్తారు ఇది నాకు గర్వకారం నాకు ఆనందం ముఖ్యంగా నాకున్న ఫాలోయింగ్స్లో ఎక్కువ లేడీ ఫాలోయింగ్స్ ఉంది వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటారు వాళ్ళు అభిమానించబట్టే
రిమైనింగ్ ఆల్. నాకు చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఫ్యాన్స్ ఉన్నారు, అందులో నేను ఒకటి ఉండడం నాకు ఆనందం. అప్పారావు గారు, మీకు పర్సనల్ క్వశ్చన్, అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? నాది పియూసీ అండి సార్, ప్రీ యూనివర్సిటీ కోర్స్ ఈక్వల్ టు ఇంటర్మీడియట్ ఆఫ్టర్ ద డిగ్రీ. నేను టైప్ హైయర్ చేశా, తర్వాత ఏమో డిప్లొమా ఇన్ యాక్టింగ్ ఆంధ్ర యూనివర్సిటీ. రైట్ నో, మీరు చేసిన చిత్రాల వివరాలు ఏంటి సార్? అయితే 250 సినిమాల దాకా చేసేసాను, ఇంకా 40 సినిమాలు రెడీ ఫర్ రిలీజ్ ఉన్నాయి, 10 సినిమాలు జరుగుతున్నాయి. ఒక 4 సినిమాలకు సంబంధించి అడ్వాన్సులు ఇచ్చారు. అందరి దయవల్ల, దర్శకుల దయవల్ల, నిర్మాతల దయవల్ల, కో ఆర్టిస్టుల దయవల్ల, టెక్నీషియన్స్ దయవల్ల హ్యాపీగా జబర్దస్త్గా జబర్దస్త్ లైఫ్ వెళ్ళిపోతుంది. మీరు త్వరలో డైరెక్షన్ చేస్తున్నారు ఒక కామెడీ షోకి అని చెప్పేసి ఇది పడింది, నిజమేనా? లేదండి, అదంతా లేదండి. వాస్తవం చెప్పండి సార్. వాస్తవమే, నేను డైరెక్టర్ అయితే నేనే హ్యాపీగా చెప్తాను కదా. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు ఇవ్వండి, ప్రాబ్లం ఏమి లేదు. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇలాగే అభిమానం చూపించండి. సర్వే జన సుఖనో భవంతు, నవ్వే జన సుఖనో భవంతు. టేక్ కేర్ టు కరోనా. ఎస్ఎంఎస్ ఫాలో చూపించండి. ఎస్ఎంఎస్ అని మెసేజ్లు పెట్టడం కాదు, శానిటైజర్, మాస్కు, సోషల్ డిస్టెన్సింగ్. ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ. విఏడిఐఎన్ఏ వదిన. ఐ లవ్ యూ.